సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. ఆల్రెడీ ఏపీలో ఒక 50 రోజులు కంప్లీట్ అయితే అయింది రోజులు టీడీపీ కూటమి జనసేన అధికారంలోకి వచ్చి. సో మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే క్యాపిటల్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేదు, ఆర్థికంగా చాలా వెనుకబడిపోయి ఉన్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రేట్ విజన్ ఉన్న నాయకుడు గారు, ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు రేపు పొద్దున్న గాడిలో పెట్టాలంటే ఆయన సీనియారిటీ ఉండాలి. సో ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేయరు కాబట్టి ఒక 5 ఇయర్స్లో 100% ఎంతో కొంత అయితే 100% డెవలప్ చేస్తారు. ఆయన చేయడానికి వచ్చింది అదే ఉద్దేశం. ప్రజలు కూడా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చేంజ్ కావాలని. సో 100% బాగుంటుంది. మాకు ఎప్పటి నుంచో కూడా మేము అదే ఇది కాబట్టి మంచి నాయకుడు కావాలని కోరుకున్నాం. అలాగే వచ్చారు, ఆ సార్ కూడా బాగా చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. కనీసం 2 నెలలు కూడా పూర్తి అవ్వకుండానే అప్పుడే వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్షం కావాలని చెప్పేసి కోరి లెటర్ రాయడం ఎందుకంటారు సార్? ఇదంతా మనం ప్రతిపక్షం ఉన్నామా ఎక్కడ ఉన్నాం అనే దానికంటే మనం ప్రజా సమస్యల మీద పోరాడి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏమైతే చేయాలనుకున్నా చేసి అది ఏ పార్టీనైనా కానీ డెవలప్మెంట్ చేసి మంచిగా చేస్తే 100% డెవలప్ అవుతుంది. అలాగే ప్రజలు కూడా సహాయ సహకారాలు ఇస్తే 100% ముందుకెళ్తుంది. చాలా డెవలప్మెంట్ అది మాకైతే నమ్మకం ఉంది. అండ్ ఫస్ట్ క్యాపిటల్ కావాలి. మంచి క్యాపిటల్ ఉంటేనే మనకు వాల్యుబుల్. అలాగే మంచి కంపెనీస్ రావాలి. ఈ కంపెనీస్ అన్నీ వస్తేనే మనకి నిరుద్యోగ భృతి, నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ అన్నీ తగ్గుతాయి. ఇప్పుడు అందరికీ ప్రజలు కూడా చేసుకుంటున్నారు ఈరోజు ఏమైందంటే కరోనా వల్ల అది వల్ల. సో ఇప్పుడు 100% మాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో. ఏమంటే ఇప్పుడు పుట్టగానే బాబు నడిచేస్తాడా? నడవడం. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ వచ్చేటప్పుడు మాట్లాడడం అలా డెవలప్ అవుతుంది. అలాగే అయితే ఒకేసారి 10th క్లాస్ ఎలా పాస్ అవ్వాలము ఇది కూడా అంతే. కొద్దిగా టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం ఫైట్ చేయొచ్చు. ఇలా జరుగుతుంది కాబట్టి మాకు ఇలా చేయాలి. సో ఇప్పుడైతే మనం ఏం చెప్పడం లేదు. 100% బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీరు చూస్తున్నారు, ఆయన అధికారులతో ఎక్కువ సమావేశాలు ఎక్కువ ప్రజలతోనే గడుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన తన న్యాయం చేశారంటారు తన పదవికి? కళ్యాణ్ సార్ కూడా మంచి దమ్మున్న నాయకుడు. ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పి ఆయన త్యాగం తీసి మరి ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం ఏంటి. ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఈరోజు ఇంత బాగా వస్తున్నారంటే కారణం ఏదో చేయాలి. అందుకే ఏపీ స్టేట్ 100% డెవలప్ అవుతుందనే మంచి నాయకులు వచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించిన ప్రతి నాయకుడు కష్టపడి చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఎలాంటి పరిశ్రమలు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అమరావతి కావచ్చు, ఏపీలో కొన్ని మహానగరాలు వైజాగ్ కావచ్చు. లోకేష్ గారు అయితే చాలా బాగానే చేశారని అప్పట్లో ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అవన్నీ వేయించారు, డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యి మందిగా ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయన కూడా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి 100% ఆయన కూడా ఆయన వంతు చేస్తారని మాకు నమ్మకం ఉంది. సో అందరు కూడా బాగా చేయాలని నేను కూడా కోరుకున్నాను. సో ఒక సామాన్య ఒక నార్మల్ పర్సన్గా కామన్ మ్యాన్గా నేను కూడా కోరుకునేది అదే. ఎవరైనా డెవలప్ అయితేనే బాగుంటాం.